జిల్లా విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆర్మూర్ డివిజన్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరూ కూడా చిన్న క్యాడర్ నుండి అప్ టు ఏడీ వరకు కూడా మేమందరం కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకనగా మరి ఈరోజు ఈ జిల్లాలో పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ గారు అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, మరి ప్రవర్తన సరిగా లేక మేము గత 24 ఆగస్టు 2021లో గౌరవనీయులు సీఎండి గారికి వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని అనుకొని గౌరవనీయులు పెద్దలు సీఎండి గారు ఆ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది 1వ తారీఖు నాడు. మరి మేడం సంధ్యారాణి మేడం గారిని కూడా మరి యాజ్ ఏ ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం జరిగింది. మరి ఆమె కూడా మేము మా యొక్క బాధలు వర్ణించి లిఖితపూర్వకం కూడా మరి ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కు. మరి ఈరోజు వరకు దాదాపు ఈరోజు 14 రోజుల వరకు కూడా మేము వేచి చూడడం జరిగింది మేనేజ్మెంట్ ద్వారా ఏమైనా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని. మరి ఈరోజు వరకు కూడా ఎలాంటి చర్యలు కూలుకోవడం లేదు కాబట్టి, తన మీద ఎలాంటి చర్యకు ఉపక్రమించడం లేదు కాబట్టి మా జిల్లా యంత్రాంగం అన్ని అసోసియేషన్లు అన్ని ట్రేడ్ యూనియన్లు అన్ని అసోసియేషన్ నాయకులు కూడా పిలుపు మేరకు మరి నిన్న మేము మా తమ తమ విధుల్లో ఎక్కడైతే సెక్షనల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్లో వారి నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే మరి దీన్ని మీ మీడియా ద్వారా అటు సీఎండి గారు కానీ మేనేజ్మెంట్ కానీ తెలియజేయాలని ఈరోజు అందరం కూడా సంఘటితంగా ఒక డివిజన్ ఆఫీస్కు వచ్చేసి తరలివచ్చి మా యొక్క నిరసనను మీ ద్వారా అటు మేనేజ్మెంట్కి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇంకో విషయం, మేము కూడా ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ వ్యతిరేకంగా లేము. ఈరోజు ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతినిత్యం అనుక్షణం ప్రజలకు అటు రైతులకు మెరుగైన సప్లై ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం తప్ప కానీ మరి ఆ ఉన్న ఎస్సీఆర్ యొక్క తన యొక్క డిసిప్లిన్ మీదనే తన యొక్క వ్యాఖ్యల మీదనే మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఇటు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ ఎలాంటి వ్యతిరేకం లేము. ఈరోజు గతంలో పనిచేసిన చూస్తే మంచి మంచి ఎస్సీలు కూడా ఉన్నారు, వాళ్ళకి మేము సపోర్ట్గా ఉన్నాము. డీలర్ గారికి కూడా సపోర్ట్గా ఉన్నాము, పనిచేసినాము. ఈరోజు కూడా మేము ఉద్యమం చేస్తూనే మా యొక్క విధులను మేము 100% నిర్వర్తిస్తాము. మరి అటు రైతులకు కానీ ఇటు వినియోగదారులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించి మేము మా యొక్క ఉద్యమాన్ని రాబోయే కాలంలో మరి ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి మీరు కూడా మీడియా ద్వారా నేను కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీన్ని కూడా మరి ఈరోజు కూడా ఏ విధంగా అయితే మేము నిరసన కార్యక్రమం చేపట్టారో అటు మేనేజ్మెంట్కు వరంగల్ కానీ ఇక్కడ పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మరి వారు నోటీస్ కూడా పోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి మా యొక్క నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క బాధ్యత బాధ మరి గౌరవనీయుల మంత్రి వారు కూడా మరి ఆలకించాలని చెప్పేసి మేము వేడుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్మూర్ డివిజన్ విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి నిజామాబాద్ జిల్లా ఏదైతే మరి రాబోయే సందర్భాల్లో రోజుల్లో ఏ విధంగా మరి వాళ్ళు నిర్ణయం చేస్తే దానికి కూడా భవిష్యత్తులో మేము పెండవును కానీ మరి ఇంకా వేరే ధర్నాల కార్యక్రమానికి పోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. జిల్లా జాక్ కమిటీ పిలుపు మేరకు మేము ఆర్మూర్ డివిజన్లో మన అన్ని స్థాయి ఉద్యోగులు జేఎల్ఎం నుంచి ఈడీ వరకు అకౌంట్స్ల జూనియర్ అసిస్టెంట్ నుంచి ఏవో వరకు పిలుపు మేరకు ఈ మా యొక్క గౌరవనీయులైన ఎస్సీ సుదర్శనం గారి మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అనేది మనకు అందరు తెలిసిన విషయమే, ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రెజరైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పరంగా కానీ పబ్లిక్ పరంగా కానీ అవేర్నెస్ ఎక్కువ పబ్లిక్ అందరికీ. మాకు అందరూ వచ్చిన గతంలో వచ్చిన ఆఫీసర్లందరూ కూడా ఈ ప్రెజర్ను ఈ పొలిటికల్ ప్రెజర్ను పబ్లిక్ ప్రెజర్ను అందరిని అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేసి మా యొక్క డ్యూటీస్ని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసింది. ఆల్రెడీ మేము ప్రెజర్లో పనిచేస్తున్నాం అనగా
మా ఎస్సీ గారు కూడా ఈ యొక్క ఇష్యూస్ని కొంచెం ఆ ప్రెజర్ ఉన్నదాన్ని కూడా మా మీద ఇంకా రుద్ది ఆయన కూడా ప్రెజరైజ్గా ఫీల్ అయ్యి ప్రతిరోజు ఇబ్బందికరమైన వాతావరణాన్ని వర్కింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఆ మీటింగ్సే కావచ్చు, మా మిత్రులు అన్నట్టుగా అనుచిత వాక్యాలే కావచ్చు, కానీ ఏదైనా సరే ఎందుకంటే ఒక ఎంప్లాయ్కి మంచి అట్మాస్ఫియర్ ఇస్తేనే తను ఈజీగా ఫంక్షన్ 100% డెలివరీ చేయగలుగుతాడు. ఈ ఇలాంటి వాతావరణంలో ఏ ఎంప్లాయ్ కూడా ఇప్పుడు చూస్తున్నారు, అందరు ఆర్మూర్ విద్యుత్ ఉద్యోగులు అందరూ ఒక తాటికి వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతున్నారంటే ఇది కంపల్సరీ ఆలోచించదగిన విషయం. ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే మా మేనేజ్మెంట్కి కూడా మేము వ్యతిరేకం కాదు, పబ్లిక్ కూడా వ్యతిరేకం కాదు, కన్జ్యూమర్స్ కూడా వ్యతిరేకం కాదు. వీఆర్ డూయింగ్ 100% పర్ఫెక్ట్, బాగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మా సుదర్శనం గారి డైరెక్షన్లో కాకుండా ఇప్పుడు ఇంకా ఈ ఏదైతే 10-15 రోజుల నుంచి ఇంక ఎక్కువ మంచిగా పనిచేస్తారు, అన్నీ ఆ ప్రోగ్రెస్ వస్తున్నాయి. కాబట్టి మేము అందరికీ సపోర్ట్ చేస్తున్నాం. యజమాన్యం కూడా దీన్ని గుర్తించి, అంటే ఉన్న ఎస్సీ గారు వల్ల ఏమన్నా ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుందా, లేకపోతే వీళ్ళు లేకుండా కానీ బాగా చేయగలుగుతున్నా అనేది ఆల్రెడీ మేనేజ్మెంట్ దృష్టి ఉంది. మా మేనేజ్మెంట్ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా స్పందించే తత్వం ఉన్నది, చిన్న కంప్లైంట్కైనా కానీ ఏదన్నా దానికి తత్వం ఉన్నది. మరి ఇంత పెద్ద నిరసన కార్యక్రమాలు చేపడితే కూడా ఇంకా స్పందన కరువు అయింది. ఈ మా జాక్ పిలుపు మేరకు ఇప్పుడు చెప్పిన విధంగా దీన్ని అంటే పెండౌనే కావచ్చు, లేకపోతే బాయ్కాటే కావచ్చు, వెళ్ళడానికి కూడా సిద్ధం అవుతున్నారు. సో ఇది అంతదాకా తీసుకెళ్లకుండా ఏదైనా క్విక్గా డిసిషన్ తీసుకొని మన యొక్క జిల్లా విద్యుత్ ఉద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని మా యొక్క ఇంజనీర్ల తరఫున మేము కూడా కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జాక్కు మరియు మిత్రులందరికీ